ఫ్రెండ్స్ ఈరోజు నోబుల్ ప్రైజ్ యొక్క ఓవర్వ్యూ చూద్దామండి ఈ యొక్క సిరీస్ అనేది నోబుల్ ప్రైజెస్ ఎవరైతే భారతదేశంలో ప్రథమలో తీసుకున్నారో వాటి యొక్క సిరీస్ అండి మొదటి కెమిస్ట్రీ ఎవరు తీసుకున్నారు మొదటి ఫిజిక్స్ ఎవరు తీసుకున్నారు మొదటి నోబుల్ ప్రైజ్ లిటరేచర్లో ఎవరు తీసుకున్నారు వంటి ప్రశ్నలు ఆల్రెడీ వేరియస్ ఎగ్జామ్స్లో అడిగారండి వాటిలో భాగంగా మనం ఆ యొక్క క్వశ్చన్స్ తీసుకొని ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేశాం నెక్స్ట్ నోబుల్ ప్రైజెస్ యొక్క సిరీస్ అనేది అవార్డ్స్లో పూర్తిగా మనం కంప్లీట్ నోబెల్ ప్రైజెస్ గురించి చెప్దాం ఈ యొక్క నోబల్ ప్రైజెస్లో నోబెల్ ఈ నోబెల్ అనే పర్సన్ ఎవరు తెలుసుకుంటే అల్ఫ్రెడ్ అల్ఫ్రెడ్ నోబెల్ అల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తి ఈయన స్వీడన్ యొక్క సైంటిస్ట్ అండి స్వీడన్ దేశానికి చెందిన ఒక సైంటిస్ట్ ఈయన కొనుక్కున్న వాటిలో చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్వెక్షన్ ఏంటంటే పద్దెనిమిది అరవై ఏడులో ఈయన డైనమైట్ డైనమైట్ అనే ఒక విస్ఫోటకాన్ని కనుగొన్నారండి ఈయన ఎప్పుడు చనిపోయారు అంటే డిసెంబర్ పదివి పద్దెనిమిది తొంభై ఆరులో ఈయన చనిపోయారు మనం నోబుల్ ప్రైజెస్ అనేవి ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇస్తాము అంటే ప్రతిసారి డిసెంబర్ పదిన మనం నోబెల్ ప్రైజెస్ అనేవి మనం ఇస్తాము ఈయన యొక్క గుర్తుగా ఈయన యొక్క ఆస్తిలో కొంత భాగం అనేది నోబెల్ ప్రైజెస్కి ఇవ్వడం జరిగింది ఈయన యొక్క గుర్తుగా మనం నోబెల్ ప్రైజెస్ అనేవి ఇస్తూ ఉంటాం మనం ఓవర్వ్యూ తీసుకుంటే నోబుల్ ప్రైజెస్ అనేవి ఎప్పుడు నుండి స్టార్ట్ అయ్యాయి అంటే పంతొమ్మిది వందల ఒకటి నుండి నోబుల్ ప్రైజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ యొక్క నోబుల్ ప్రైజెస్ అనేవి స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని రంగాల్లో నోబుల్ ప్రైజెస్ అనేవి ఇచ్చేవారంటే ఐదు రంగాల్లో ఇచ్చేవారు ఐదు రంగాలు ఏంటంటే ఒకటి ఫిజిక్స్లోను రెండు కెమిస్ట్రీలోను మూడు మెడిసిన్ నాలుగు పీస్ ఐదు లిటరేచర్ ఈ యొక్క రంగాల్లో మనకి ఫస్ట్ టైం అనేది స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చేవాళ్ళు ప్రస్తుతం ఎన్ని రంగాలు ఇస్తున్నారు అంటే ఆరు రంగాల్లో ఈ ఆరువ రంగం ఏది అంటే పంతొమ్మిది అరవై ఎనిమిదిలోని స్వీడన్ బ్యాంక్ అనేది ఎకానమీ ఎకనమిక్స్ అనేది యాడ్ చేయడం జరిగింది ఎకనమిక్స్ అనేది ఎప్పుడు యాడ్ చేశారు పంతొమ్మిది అరవై ఎనిమిదిలో స్వీడన్ బ్యాంక్ అనేది యాడ్ చేయడం జరిగింది మొత్తం ఇప్పుడు ఎన్ని రంగాల్లో నోబుల్ ప్రైజెస్ అనేవి ఇస్తున్నారు అంటే ఆరు రంగాల్లో ఇస్తున్నారు ఎకానమీ అనేది ఎప్పుడు నుండి స్టార్ట్ అయ్యింది అంటే పంతొమ్మిది అరవై ఎనిమిది కానీ పంతొమ్మిది అరవై తొమ్మిదిలో దీన్ని ఎకానమీలో కూడా నోబుల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రైజెస్ అనేవి ఎక్కడెక్కడ ఇస్తారు అంటే మనం చూసుకుంటే పీస్ పీస్ ప్రైజ్ అనేది శాంతి యొక్క నోబెల్ ప్రైజ్ అనేది ఓస్లే ఓస్లేలోని ఇస్తారు ఇది ఎక్కడ ఉందంటే నార్వే దేశంలో ఉంది నెక్స్ట్ మిగతా ప్రైజెస్ అనేవి మిగతా ప్రైజెస్ ఏటేటండి ఒకటి ఫిజిక్స్ తీసుకుందాం రెండు కెమిస్ట్రీ తీసుకుందాం మూడు మెడిసిన్ తీసుకుందాం నాలుగు ఎకనామిక్స్ తీసుకుందాం ఐదు లిటరేచర్ తీసుకుందాం ఇవన్నీ స్టాక్ హోమ్ స్టాక్ హోమ్ ఇది ఎక్కడ ఉందంటే స్వీడన్ స్వీడన్లో ఉంది ఇది వీటికి ఇక్కడట ఇస్తారండి పీస్ ప్రైజ్ అనేది ఓస్లేలోని నార్వేలో ఉంది ఫిజిక్స్ కెమిస్ట్రీ మెడిసిన్ ఎకనామిక్స్ అండ్ లిటరేచర్ వంటి రంగాలు స్టాక్ హోమ్ స్వీడన్లో మనకి ఈ యొక్క ప్రైజ్ అనేది ఇస్తారు నోబెల్ ప్రైజ్ అనేది అనౌన్స్మెంట్ అంటే ఎప్పుడు అనౌన్స్మెంట్ జరుగుతుంది అంటే నవంబర్ పదిహేనున నోబుల్ ప్రైజ్ యొక్క అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది నోబుల్ ప్రైజ్ వీక్ ఎప్పుడు అంటారు అంటే డిసెంబర్ ఆరు నుండి డిసెంబర్ ఆరో తారీఖు నుండి డిసెంబర్ పన్నెండో తారీఖు వరకు దీన్ని నోబుల్ వీక్ అంటారు ఈ యొక్క టైంలో నోబుల్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసుకుంటే నోబుల్ ప్రైజ్లో ఏమిస్తారు నోబుల్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ అంటే నోబుల్ ప్రైజ్లోని ముఖ్యంగా ఏమిస్తారు అంటే ఒక గోల్డ్ మెడల్ అనేది ఇస్తారండి నెక్స్ట్ పర్సనల్ డిప్లొమా అనేది ఇస్తారు దాంతోపాటు మనకి క్యాష్ అనేది ఇస్తారండి ఈ మూడు కలిపి నోబెల్ ప్రైజ్లు ఇస్తారు గోల్డ్ మెడల్ ఒకటిస్తారు పర్సనల్ డిగ్రీ డిప్లొమా అనేది ఒకటి ఇస్తారు నెక్స్ట్ కొంత క్యాష్ అనేది ఇస్తారు ఈ నోబుల్ ప్రైజ్ యొక్క కండిషన్ ఒకటి ఉందండి ఇది కెనాట్ షేర్ నాట్ మోర్ దెన్ త్రీ పీపుల్స్ అంటే ఇది ముగ్గురు కన్నా ఎక్కువ వ్యక్తులు ఈ యొక్క నోబుల్ ప్రైజ్ అనేది షేర్ చేసుకోరు అంటే కెమిస్ట్రీ తీసుకుంటే కెమిస్ట్రీలో ఓన్లీ ముగ్గురికే ఇస్తారు మెడిసిన్ తీసుకుంటే మెడిసిన్లో ఓన్లీ ముగ్గురికి ఇస్తారు ముగ్గురికన్నా ఎక్కువ దీనికి ఈ యొక్క ప్రైజ్ అనేది ఇవ్వరు ఇది మనం ఏ యొక్క వీడియోలో చూసినా సరే నోబుల్ ప్రైజ్ అంటే ఈ యొక్క ఓన్లీ ఒకే ఒక నోబుల్ ప్రైజ్ యొక్క మెడల్ని చూపెడతారండి కానీ నోబుల్ ప్రైజ్ అనేది వేరియస్ నోబుల్ ప్రైజెస్ ఉన్నాయి మన దగ్గర ఫిజిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఈ యొక్క నోబెల్ ప్రైజ్ అనేది ఇస్తారు ఇది చూస్తే ఇది మెడిసిన్లో ఇస్తారండి మెడిసిన్లో ఈ యొక్క నోబెల్ ప్రైజ్ అనేది ఇస్తారు ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకుంటే ఇది చూడండి ఇది లిటరేచర్లో ఇస్తారండి రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో లిటరేచర్లో ఇది ఇస్తారు ఇది చూడండి ఇది పీస్లో ఇస్తారండి శాంతికి గుర్తుగా మనమైనది ఈ యొక్క ప్రైజ్ అనేది ఇస్తారు ఇది తీసుకుంటే ఇది ఎకనామిక్స్ ఎకనామిక్స్కి ఈ యొక్క నోబుల్ ప్రైజ్ అనేసి ఇస్తారు నోబుల్ ప్రైజ్లో మెడల్ అనేది ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది ఇది ఏ యొక్క వీడియోలో చెప్పు ఉండరో చూసుకోండి మనం నోబుల్ ప్రైజ్ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దామండి అంటే ఒక వ్యక్తి నోబుల్ ప్రైజ్ తీసుకోవడానికి అర్హుడా కాదా ఆ యొక్క ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చూద్దాం చూడండి నార్వే నార్వే ఇదొక దేశం అండి ఈ యొక్క దేశంలో ఓస్లే ఓస్లే దగ్గర మనకి ఏది ఇస్తారు శాంతి యొక్క పీస్కైతే ఏదైతే నోబెల్ ప్రైజ్ ఉందో అది ఈ యొక్క దేశంలో ఇస్తారండి చూడండి స్వీడన్ దేశానికి చెందిన స్టాక్ హోమ్ ఏదైతే ఉందో ఎక్కడ పీస్ కాకుండా ఇంకా ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నోబెల్ ప్రైజ్ అనేది ఈ యొక్క దేశంలో ఇస్తారండి ఫస్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్ అనేది తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే చూడండి వేరియస్ నోటిఫికేషన్స్ అనేవి ఇక్కడికి వెళ్తాయి నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రెండు కంట్రీస్కి వెళ్తాయండి ఆ యొక్క రెండు కంట్రీస్లో మనం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఏవైతే ఉందో శాంతికి ఏదైతే ఉందో అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుందండి అది ఆ యొక్క ఇన్స్టిట్యూట్కి వెళ్తాయి మిగతా ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్స్టిట్యూట్స్కి అనేవి వెళ్తాయి నామినేషన్స్ అనేవి అక్కడ ఆ యొక్క ఇన్స్టిట్యూట్స్ మనకి ఒకటి నోబుల్ కమిటీ అనేది మనకి ఏర్పడుతుంది ఈ అన్ని రంగాల్లో నోబుల్ కమిటీ అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ ఈ యొక్క కమిటీ అనేది ఒక ఫైనల్ రిజల్ట్ అనేది ఇస్తుందండి ఈ యొక్క సంస్థలకి ఫైనల్ రిజల్ట్ అనేది ఈ యొక్క కమిటీ ఇస్తుంది తర్వాత మనం నోబుల్ ప్రైజ్ అనేది మనం అన్ని రంగాల్లో ఇవ్వడం జరుగుతుంది మనం అనౌన్స్మెంట్ చేస్తామండి నవంబర్ పదిహేనున నెక్స్ట్ డిసెంబర్ పదో తారీఖున మనం నోబుల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రాసెస్ అండి ఇది కంప్లీట్గా మనం ఎక్కడంటే అవార్డ్స్ సిరీస్లోని మనం తెలుసుకుందామని నోబుల్ ప్రైజ్ గురించి కంప్లీట్గా